పాములపర్తి గౌరవనీయులు పాములపర్తి రామారావు గారు డాక్టర్ గారు నిజంగా కూడా దేవుడి రూపంలో వచ్చిన వ్యక్తే. నేను గత ఒక 5 నెలల నుంచి డిస్క్ ప్రాబ్లం ఇటు మెడ ప్రాబ్లం నడుము ప్రాబ్లం తోటి ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. కొంతమంది ఆపరేషన్లు అన్నారు కానీ ఆపరేషన్కు భయపడే నేను ఆపరేషన్ చేసుకోలేదు. కానీ భయపడకుంటే మాత్రం 150,000 ఆపరేషన్కి అన్నారు. డబ్బులు నాకు చాలా ఉన్నాయి కానీ ఆపరేషన్ అంటే చిన్నప్పటి నుంచి భయం కాబట్టి వెళ్ళలేదు. కొంత మిగతా డాక్టర్ల దగ్గర మందులు వాడుకుంటున్నారు కానీ దగ్గరలో మేము శివనగర్లో ఉండి కూడా డాక్టర్ గారి గురించి తెలుసుకోలేదు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి యూట్యూబ్లనే మళ్ళీ ఆయన గురించి యూట్యూబ్ కొడుతుంటా అంటే డాక్టర్ గారు ఇట్లా డబ్బులు తీసుకుంటలేరంటే ఈ డాక్టర్ గారు డబ్బులు ఎందుకు తీసుకుంటలేరు. అందరు కూడా ఇప్పుడు ఉన్న రోజులలో డాక్టర్లంతా కూడా కమర్షియల్గా లేని రోగాన్ని మళ్ళీ ఉన్నదాన్ని చెప్పి డబ్బులు గుంజుకునే చనిపోయిన శవాన్ని కూడా 4 రోజులు ఉంచుకొని ఇంకా 4,000 తేనే పెట్టుకున్న రోజుల్లో ఈ డాక్టర్ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ వైద్యం చేస్తున్నాడు. డిస్క్ మెడ సర్వికల్ లాంబో ప్రాబ్లం ఉన్నా కూడా చేస్తున్నాడంటే నమ్మలేక నేను వచ్చాను. కానీ నేను నడవలేని పరిస్థితుల్లో ఈ వాటికి కూడా 3 రోజులే కానీ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం. నిజంగా కూడా ఇది ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కానీ ఉన్నతమైన వాళ్ళు కానీ ఇక్కడికి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ వచ్చారని కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. కానీ నిజంగా కూడా పేదవాళ్లకు ఉన్నతులకు కూడా చాలా ఎంతో సారు డాక్టర్ గారు సేవ చేస్తున్నాడు. వారి ఆయు ఆరోగ్యాలు ఇంకొక 100 సంవత్సరాలు కూడా ఆయనను ఆ పరమాత్ముడు ఆయు ఆరోగ్యాలతో ఉంచాలని భగవంతు వేడుకుంటూ ఈ పేద ప్రజలకందరూ కూడా ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి కూడా ఆయన తరఫున ప్రజల తరఫున కూడా ఆయనకు పాదాభివందనం చేస్తూ వాళ్లకు చేస్తున్నాను. నేను నామని రాజ్కుమారు శివనగర్ వరంగల్ రావడం అంటే కానీ సారు ఇంతకుముందు మట్టవాడ పోలీస్ స్టేషన్ వరంగల్ అక్కడ పాత వాళ్ళ ఇల్లు ఉండేదని తెలిసింది యూట్యూబ్లనే. తర్వాత యూట్యూబ్ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ కొత్త అడ్రస్ వాళ్ళు యూట్యూబ్లో అనౌన్స్మెంట్ చేశారు. ఆ అడ్రస్ తీసుకొని మన అందరికీ తెలుసు వన విజ్ఞానం అంటే కానీ వన విజ్ఞానం లోపల ఇది తెలియదు. కావున మన భక్తులందరూ నేను కూడా అనుకున్నాను ఒక పెద్ద బోర్డుతోని ఏదైతే వన విజ్ఞానం ఎదురుగా దారి ఉంది కదా ఏది మన ఇప్పుడు సైన్స్ సెంటర్ దగ్గర పెద్ద బోర్డు పెట్టిస్తే ఇంకా ప్రజలకు కూడా అందరికీ తెలిసే విధంగా కూడా ఉంటుందని నేను భావిస్తూ అక్కడి నుండి కూడా వన విజ్ఞానం నుండి అందరూ కూడా రావాల్సిందే. ఒకవేళ దూర ప్రాంతాలను వన విజ్ఞానం దగ్గర అంటే ఎవరైనా చెప్తారు వన విజ్ఞానం నుండి నంది హిల్స్ జేసీబీ సెంటర్లు అంటే ఎవరైనా ఆటో వాళ్ళు చెప్తారు. ఒకవేళ పేదవాళ్ళు ఎవరైనా బండి మీద తీసుకురమ్మన్నా కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ డాక్టర్ గారిని ఉపయోగించుకొని ఈ సర్వికల్ చాలా ఎందుకంటే ఈ ప్రాబ్లము బయటికి కనిపించదు లోన ఆ ఒక వ్యక్తికే కనిపిస్తుంది కాబట్టి బయట వాళ్ళకి ఎవరికి కూడా కనిపించదు. మనిషి మంచిగానే ఉన్నారు అనుకుంటారు కానీ లోపల మహాఘోరమైన పెద్ద పెద్ద ఆపరేషన్ కాదు కాలు ఇరిగినా ఏం కాదు కానీ ఈ సర్వికల్ ప్రాబ్లం లాంబో ప్రాబ్లం నడు నొప్పి ఈ వెన్నుపూస చాలా ఘోరమైన నొప్పి ఉంటుంది. ఆ ఘోరమైన నొప్పిని కూడా వారు తక్కువ చేస్తున్నారంటే నిజంగా కూడా వారికి ఎన్ని జన్మలెత్తినా కూడా ఆయన రుణం తీర్చుకోలేము. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా వేరే వాళ్ళు కూడా ఎవరు చేస్తలేరు. ఇట్లా నేను మాట్లాడేటట్టు కూడా ఇట్లా చేయి కూడా ఇట్లా పైకి రాలేదు ఇట్లా పైకి కూడా రాలేదు ఇట్లా వచ్చేది అంతే. కానీ నిజంగా కూడా ఆయన దేవుడు ఇప్పుడు ఆయన కూడా పాదాభివందనం చేసి నేను వచ్చేసిన ఇదంతా కూడా ప్రజలు అందరూ కూడా గమనించి ఉపయోగించుకోవాలి. ఎలాంటి డబ్బు అవసరం లేదు. అక్కడ ఉండి పెడతాడు కానీ మీరు వేయండి అని అది అని అడగడం లేదు. మన ఇష్టమే వేయచ్చు వేయకపోవచ్చు ఏం లేదు. నిజంగా కూడా అతన్ని ఇంకా భగవంతుడు ఆ సాయిబాబా కానీ అందరి దేవుళ్ళు కూడా ఆయు ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎందుకంటే అతను కూడా ఇప్పుడు అతను ప్రజాప్రతినిధి నాకు తెలుసని వెళ్ళొచ్చు కానీ వెళ్లకుండా ప్రజలతోనే వెళ్ళి ఆయన కూడా వైద్య పరీక్ష చేసుకున్నారు అది తెలిసింది నాకు చూడలేదు. కానీ నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని సమయాన్ని పాటించి ఇక్కడ చుట్టూ ప్రాంతాల వాళ్ళు కూడా సహకరించి అందరూ కూడా మనం కూడా మనం వచ్చిన వెహికల్స్ ఇంటి ముందర కాకుండా ఇట్లా ఖుల్లా స్థలం ఉంది కదా వాళ్ళ గేటు ముందు కాకుండా ఈ పక్కకు మనం కూడా పెట్టుకొని వాళ్ళకు సహకరించి సారు కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందర పెడతా అంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బందిగా అయ్యి కూడా సార్ను అంటారు. కానీ సార్ని అనకుండా మనం చూసుకోవాలి. మన వెహికల్స్ కానీ మన కార్లు కానీ ఫుల్లా ఉన్న ప్రదేశంలో పార్కింగ్ చేసుకొని సిబ్బంది కానీ డాక్టర్ కానీ గారి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళకు కూడా అందరూ కూడా మన వచ్చిన ప్రజలు కానీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.